ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు మార్జరీ ఆసనము. మార్జరీ ఆసనంలో ఎన్నో వేరియేషన్స్ని ప్రాక్టీస్ చేస్తూ మన తొడ పృష్ఠ నడుము కండరాలని యాక్టివ్గా చేసి కాళ్ళల్లో డిఫరెంట్గా స్ట్రెచ్ని తీసుకొని రావడానికి హోల్డ్ చేస్తూ ఈరోజు మనము ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూడండి. అయితే ఈరోజు చేసే ఆసనం కేవలం లాస్ట్లో చేస్తాము. దానికంటే ఇప్పటివరకు చేసిన మార్జరీ ఆసనంలో ఎన్నో వేరియేషన్స్ని కూడా వామప్గా మనము చేయబోతున్నాము. ముందుగా కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కాళ్ళని సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము. ముందుకు స్ట్రెచ్ చేయడము, లాగడము, స్ట్రెచ్ చేయడము చేస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు చేస్తూ ఉండండి. కాళ్ళ వేళ్ళని ముందుకు చేయండి, మన వైపు అనండి. అలా ముందుకి మన వైపు అంటూ ఉండాలి. కొన్నిసార్లు ఇలా చేసిన తర్వాత మనము సర్కిల్స్లో తీసుకెళ్దాము. రివర్స్గా కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనము కుడి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ కాలుని గాలిలో తీసుకెళ్దాము. మోచేతులను కొద్దిగా బెండ్ చేయండి. కాలుని బాగా పైకి తీసుకెళ్ళండి. కాళ్ళ వేళ్ళని మన వైపే లాగుతూ మోకాల్ని కొద్దిగా బెండ్ చేయండి. మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ చేద్దాము. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి రెండో వైపు ఉన్న కాలుని పైకి తీసుకెళ్ళాలి. మోకాల్ని బెండ్ చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. శ్వాస తీసుకోవాలి. శ్వాసని వదిలేయండి. మళ్ళీ కాలుని పైకి తీసుకెళ్దాము. మోకాల్ని ఫోల్డ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగండి. అలా చేసి కాలుని కింద పెట్టేసేయాలి. మళ్ళీ మొదటి వైపు. రెండో వైపు. అలా చేసి కాలుని కింద పెట్టాలి. ఇప్పుడు మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళి హస్తాలని మ్యాట్పై పెట్టేసి ఆ హస్తాల కింద బ్లాక్స్ని పెట్టండి. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేయాలి, బ్యాక్ని రౌండ్ చేయాలి. ఇలా కొన్నిసార్లు చేద్దాము. పొట్ట కండరాలని బిగిస్తూ వీపుని ఆర్చ్ చేస్తూ ఉండండి, బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. ఇలా చేసి వీపు, నడుము, పొట్ట, ఛాతీలో ఉండే అన్ని కండరాలు బాగా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. పొత్తి కడుపులో ఉండే కండరాలను కూడా బిగిస్తూ నడుముపై, పృష్ఠభాగంపై కూడా ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. దీని తర్వాత ఉండే ఆసనాలని చాలా నెమ్మదిగా చేద్దాము. ముందుగా మనము కుడికాల్ని వెనకాలకు తీసుకెళ్ళి
ముందు చూస్తూ కిందికి చూస్తూ మోకాల్ని ముక్కు దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా నెమ్మదిగా కొన్నిసార్లు చేద్దాము. ఇలా చేసినప్పుడు ఆ ఎడమ కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు స్ప్రెడ్ చేసి పెట్టి ఆసనాన్ని చేయాలి. దాని తర్వాత ఆ కాలుని కింద పెట్టేసేయండి. ఎడమ వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు కుడికాలుని వెనకాలకు తీసుకెళ్ళండి. పైకి గాలిలో తీసుకెళ్ళి సర్కిల్స్ని చేయాలి. ఇలా చేసినప్పుడు వీపులో ఆర్చ్ ఉండకూడదు. కాలుని సర్కిల్స్లో తీసుకెళ్ళండి. అలా 3 to 5 times చేసి రివర్స్గా చేయాలి. మోకాల్ని కింద పెట్టేసేయండి. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేయండి. రివర్స్గా చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము మోకాల్ని కింద పెట్టాలి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం చేద్దాము. కాలుని వెనకాలకు తీసుకెళ్ళండి. మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఇక్కడ టిల్ట్ కాకూడదు. ఆ కాళ్ళ వేళ్ళని యాంకిల్ దగ్గర కింది వైపు పుల్ చేయాలి. ఇక్కడ ఆ ఎడమ కాళ్ళు వేళ్ళని వెనకాల వైపు పాయింట్ చేసి పెట్టాలి. ఆ కుడి తొడని ఎంగేజ్ చేయండి. ఇంకొద్దిగా పైకి తీసుకెళ్ళండి. చేతులని గట్టిగా కింద ప్రెస్ చేయాలి. ఆసనంలో హోల్డ్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు మార్జరీ ఆసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది. నడుం కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే కాళ్ళ కండరాలపై కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు మన బ్యాక్ మజిల్స్కి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది.